ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోకముందే కొన్ని కీలకమైన నిర్ణయాలు ఆల్రెడీ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి అమలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో కొన్ని ఆఫీసుల సర్చెస్ దగ్గర నుంచి, వాటిని స్వాధీనం చేసుకోవడం దగ్గర నుంచి, కొన్ని నియామకాల దగ్గర నుంచి అంతా సెట్ చేసి పెట్టేసి నెక్స్ట్ ఇంకా తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోద్దని అఫీషియల్గా ఆర్డర్స్ ఇచ్చేసి దగ్గర స్టార్ట్ ఆఫ్ వర్క్ అనుకుంటాం. కొన్ని కీలకమైన పోస్టింగ్స్, మరియు నేను ఏబి వెంకటేశ్వరరావు గారిని పిలిపించి చాలాసేపు మాట్లాడారు, ఆయనకి ఏమైనా బాధ్యతలు ఇస్తామో తెలియదు. ఆయన కీలకమైనటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం కార్యాలయానికి ముఖ్య కార్యదర్శి ఉంటుంది, అత్యంత కీలకమైన పోస్ట్. ఏపీ సీఎం కార్యాలయానికి ముఖ్య కార్యదర్శి, సో సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను నియమించారు. సో ఇక నెక్స్ట్ అంటే అంతా నియమించేసారు, ఇంకా ఆర్డర్స్ అనేటివి బాధ్యతలు తీసుకోవాలని వచ్చేయచ్చు. ముద్దాడ రవిచంద్ర ఏపీ సీఎం, అంటే సీఎం కార్యాలయానికి ముఖ్య కార్యదర్శి. ఈ ఐఏఎస్ పేరు చెబుతానే నాకు ఈ రవిచంద్ర గారి పేరు ఎప్పుడైనా ఎప్పుడు వినిపించినా కూడా నాకు చక్కని నిమ్మగడ్డ రమేష్ గారి ఆప్షన్ అని అనిపిస్తే అని ఆ మాట గుర్తొస్తుంది. సరే, ఆయన ఒక్కైనా ఆయన ఎఫిషియన్సీ మీద మనమేమి లోతుల్లోకి వెళ్ళడం లేదు, కానీ మంచి ఎఫిషియంట్ ఆఫీసర్ అనుకుంటాను. అందుకే కాబోలు జగన్మోహన్ గారి ప్రభుత్వం కూడా కోవిడ్ మేనేజ్మెంట్ కమాండ్ కంట్రోల్కి తననే కన్వీనర్గా ఉంచి ఉన్నారు. అప్పుడు తనకు ఆ రంగంలో అంటే అనుభవం కూడా ఉంది అని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు గుర్తొస్తారు అంటే మీకు గుర్తునే ఉంటుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఈ విధంగా జరిగింది అని. రాష్ట్ర ఎన్నికల ఏమంటారు కమిషన్కి సెక్రటరీగా ఉన్న వాణిమోహన్ని అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సరెండర్ చేసిన తర్వాత ముగ్గురితో ఒక లిస్టు పంపించమన్నారు, ముగ్గురు ఐఏఎస్లతో. అప్పుడు జగన్ సర్కార్ ముగ్గురు ఐఏఎస్లతో లిస్టు పంపిస్తే వాళ్ళల్లో ఉన్నారు కాకుండా ఈయనే నాకు ముద్దాడ రవిచంద్ర కావాలి పంపించండి అని అడిగారు. అప్పుడు రాష్ట్రం దేశంలోనే అందరూ ఆశ్చర్యపోయారు, ఎక్కడైనా ఒక వ్యవస్థకి ప్రభుత్వం ఒక లిస్టు పంపిస్తే అందులో నుంచి ఎవరినైనా చూజ్ చేసుకుంటారు, లేదు అంటే లిస్ట్ ఇంకోసారి పంపించమంటారు. ఈయన లేదు నాకు అధికారి కాదే ఆయనే కావాలి పంపించండి అని చెప్పి అడిగారు. అప్పుడు కోవిడ్ టైము పీక్ టైము, ఆయన కోవిడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కీలకమైన బాధ్యతలు చూస్తున్నారు, పంపించే కుదరదు అని సర్కార్ ఆయన నాకు ఈయన కావాలి పంపించండి అన్నారు. అట్లా అందుకనే ఆయన గుర్తొస్తారు టక్కన్ నాకు. అండ్ ఈవెన్ చంద్రబాబు గారు 2019 దిగిపోయేటప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఫినాన్స్ కూడా ముద్దాడ రవిచంద్రని. సో మొత్తం మీద చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు ఆయనే ఉన్నారు. అండ్ ఎన్నికలు అయిపోగానే అప్పుడు నెక్స్ట్ ఫలితాలు వస్తాయని దాదాపు ఒక నెల రోజుల పాటు లీవ్లో వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు చాలా కీలక బాధ్యతలనైతే చంద్రబాబు నాయుడు గారు తనకు అప్పగిస్తూ ఉన్నారు. సో అంతా మొత్తం మీద నియామకాలు, సలహాదారులుగా జగన్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరి సలహాదారులను రద్దు చేసుకుంటూ సాధారణ పరిపాలన శాఖ ఒక జీవో ఇచ్చింది. ఇప్పటి వరకు మినిస్టర్లకు వాళ్ళకు వెళ్ళుకున్న ఓఎస్డీలు పిఎల్ను వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్కి పంపించేసుకుంటూ, మాతృ సంస్థకు పంపించేసుకుంటూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇంతవరకు మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు ఫర్నిచర్ ఏమేమి ఉంది ఆ ఫర్నిచర్ డీటెయిల్స్ అన్ని పంపించమని చెప్పి కూడా అడిగారు. ఫర్నిచర్ ఏముంది ఫర్నిచర్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించమని. సో ప్రతి పిన్ టు పిన్ అయితే అన్నీ చూసుకుంటున్నారు. సరే మంచిదే, కానీ అండి సంతోషమే కదా.